హాయ్ వ్యాస్, వెల్కమ్ టు రూట్ మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో నేను చిట్టి కడితే లాభమా నష్టమా అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ నష్టం అయితే దాన్ని లాభంగా ఎలా మార్చుకోవాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీంట్లో నేను 100,000 రూపాయల చిట్టి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే యాక్చువల్గా చిట్టి వల్ల మనకు లాభాలు ఏంటి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. మనకు 2 విధాలుగా యూజ్ అవుద్ది చిట్టి. అంటే 2 లాభాలు ఉన్నాయి చిట్టి వల్ల. మామూలుగా మనం బయట ఎక్కడైనా అప్పు తీసుకోవాలనుకోండి, మనకు సడన్గా 100,000 రూపాయలు కావాల్సి వచ్చింది. సో బయట మనం అప్పు తీసుకోవాలనుకుంటే 2 రూపాయల వడ్డీ మీద ఇస్తారు. అంటే నెలకి 100కి 2 రూపాయల వడ్డీ అని అప్పు కాగితం రాసుకొని మనకి ఇస్తారు. కానీ మనం చిట్టీలో 1 రూపాయి వడ్డీ మీద మనం తీసుకోవచ్చు. అంటే మనకు బయట 2 రూపాయలది నడుస్తుంది కాబట్టి చిట్టీలో మనం 1 రూపాయి వడ్డీతో మనం తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే బయట షూరిటీలు, పెద్ద పెద్ద షూరిటీలు, ఇప్పుడు మనం బ్యాంక్ వెళ్ళినా లేకపోతే ఎక్కడైనా వెళ్ళినా కానీ మనకు బంగారం కానీ లేకపోతే ల్యాండ్ కానీ ఏదో ఒక షూరిటీ అడుగుతారు. కానీ దీంట్లో మాత్రం మనకు అంత పెద్ద పెద్ద షూరిటీలు అయితే ఏముండవు. నేనైతే ఇది మనకు ఫ్రెండ్షిప్ చిట్టి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఫ్రెండ్షిప్ చిట్టి గురించి అయితే చిట్టీలో మనకి 1 రూపీది నడుస్తుంది. సో 1 రూపీ తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది తెలుసుకోబోయే ముందు మనకి ఫస్ట్ వడ్డీ గురించి తెలియాలి. వడ్డీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెలకి, ఓకేనా, నెలకి 100కి 1 రూపాయి వడ్డీ అని నేను మీకు చెప్పాను కదా. చిట్టీలో మనకు నడిచేది 1 రూపాయి వడ్డీ అన్నాను కదా. బయట అయితే 2 రూపాయల వడ్డీ, చిట్టీలో అయితే నెలకి 100కి 1 రూపాయి వడ్డీ. ఇది నేను ఫ్రెండ్షిప్ చిట్టి గురించి చెప్తున్నా. ఓకేనా? అయితే ఇప్పుడు మనకి అదే నెలకి 100,000కి ఎంత అవుతుంది అనేది మనకు తెలియాలి. ఓకేనా? నెలకి 100,000కి ఎంత పడుతుంది మనకు వడ్డీ అనేది తెలియాలి. ఒకసారి ఆలోచించండి, నెలకి 100కి రూపాయి పడుతుంది అంటే 100,000కి ఎంత పడుతుంది? 100కి రూపాయి. ఓకేనా? 1,000కి 10 రూపాయలు. ఓకేనా? అలా మనం చూసుకున్నట్టయితే మనకి ఏమవుతుంది అంటే మనకు 1,000 రూపాయలు పడుతుంది అన్నమాట. ఓకేనా? మీకు ఒకవేళ వడ్డీ తెలియకపోయినట్టయితే నేను వడ్డీకి సంబంధించిన వీడియో కూడా ఒకటి చేశాను. కానీ ఇది మాత్రం చాలా ఈజీ, మీకు ఈజీగా అర్థమైపోతుంది. నెలకి 100,000కి అయితే 1,000 రూపాయల వడ్డీ పడుతుందని మనకు అర్థమైంది. సో నేను దాన్ని అయితే ఇక్కడ రాసేసాను. నెలకి 100,000కి 1,000 రూపాయల వడ్డీ పడుతుందని రాసేసాను. అయితే ఇప్పుడు మనకి ఇది వీళ్ళందరూ మనకు చిట్టులో మెంబర్స్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఫ్రెండ్షిప్ చిట్టి కాబట్టి మన మొత్తం నా బ్యాచ్ మొత్తం ఒక 25 మంది ఉన్నారు. ఆల్ఫాబెట్స్ మొత్తం 26 ఉంటాయి కదా, జెడ్ తీసేశాను. సో వీళ్ళందరూ ఇప్పుడు ఏ అనే అతను ఒక మనిషి, బి అనే అతను ఒక మనిషి, వీళ్ళందరూ 25 మంది. ఓకేనా? వీళ్ళందరూ మేమందరం కలిసి ఇప్పుడు చిట్టి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. దీనిలోనే చిట్టి నడిపే అయినా కూడా ఉన్నాడు. ఓకేనా? చిట్టి నడిపేట అయినా ఆయనకి చిట్టి గురించి బాగా తెలుసు అన్నమాట. ఎం అనే అతను చిట్టి నడిపిస్తున్నాడు. ఓకేనా? మొత్తం ఇప్పుడు ఎంతమంది ఉన్నామంటే 25 మంది ఉన్నాము. 100,000 రూపాయల చిట్టి అని ఫిక్స్ అయినాం. సో 100,000 రూపాయలు కావాలంటే మనిషికి ఎంత తీసుకురావాలి ఆలోచించండి. 100,000 రూపాయలు కావాలంటే 25 మంది, మనిషికి 4,000 తీసుకురావాలి. అంతే కదా, మనిషికి 4,000 తీసుకురావాలి. సో ఫస్ట్ మంత్ ఏమవుతుంది అంటే ఫస్ట్ మంత్లో, ఓకేనా, ఫస్ట్ మంత్ అని రాద్దాం ఫస్ట్, మనకి క్లియర్గా ఉండడం కోసం. ఫస్ట్ మంత్లో అందరూ 25 మంది ఉన్నారు కదా, 25 మంది అందరు 4,000 తీసుకొస్తున్నారు. సో 25 మంది అందరూ 4,000 తీసుకొస్తున్నారు. అప్పుడు ఎంత అయింది అది? 100,000 రూపాయలు అవుతుంది. అంతేనే కదా, అవుతుందా కదా, 100,000 రూపాయలు అవుతుంది. అంతే కదా, వీళ్ళందరూ మనిషికి 4,000 తీసుకొచ్చినారు, 100,000 రూపాయలు అయింది. ఇప్పుడు ఈ 100,000 రూపాయలు అయినాక ఎవరు ఎత్తుకుంటారు? వీళ్ళందరూ ఎత్తుకునే వరుస, మనకు ముందే చెప్పారన్నమాట. ఏ అనే అతను నేను ముందు ఎత్తుకుంటాను, బి అనే అతను నేను నెక్స్ట్ ఎత్తుకుంటాను, సి అనే అతను నేను థర్డ్ ఎత్తుకుంటాను, అట్లా వై అనే అతను నేను లాస్ట్కి ఎత్తుకుంటాను, నాకు అవసరమేం లేదు ఇప్పుడు డబ్బులు అని చెప్పేసి ఇట్లా వీళ్ళందరూ మనకు ముందే చెప్పారు. సో ఇప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ మంత్లో 100,000 రూపాయలు అయినాయి కదా, చిట్టి ఎవరైతే నడిపిస్తారో అతను తెచ్చిన 4,000 మళ్ళీ అతనే తీసుకుంటాడు. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారు, అందరూ మనిషికి 4,000 తీసుకొచ్చారు కదా, 25 మంది తీసుకొచ్చిన తర్వాత చూపించి 100,000 రూపాయలు అయినాక చిట్టి నడిపే అతను, అతను కమిషన్ అన్నమాట నడుపుతున్నందుకు. ప్రతి నెల అట్లా 4,000 అట్లా కమిషన్ ఉంటుంది. అంటే 4% కానీ 5% కానీ వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు తీసుకున్నంత కమిషన్ ఉంటుంది. సో ఇప్పుడైతే అతను 4,000 తీసుకుంటా అన్నాడు, మళ్ళీ అతను 4,000 పోయిన తర్వాత ఇంకెంతున్నాయి, 96,000 ఉన్నాయా? ఎంతనే 96,000 ఉన్నాయి కదా. ఈ 96,000 మనకి ఎవరు ఎత్తుకున్నారు? ఇప్పుడు ఏ అనే అతను ఎత్తుకున్నాడు. ముందే చెప్పాడు కదా, ఫస్ట్ నెల నేను ఎత్తుకుంటాను, నాకు అర్జెంటుగా అవసరం ఉంది అని చెప్పాడు కాబట్టి ఏ అనే అతను 96,000 ఎత్తుకున్నాడు. అతను ఎంత ఎత్తుకున్నా కానీ అది మనకు 100,000 కిందనే లెక్క. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ మంత్కి వచ్చినాం. సెకండ్ మంత్కి వచ్చేసరికి మళ్ళీ మనకు ఎవరు అంటే బి అనే అతను ఎత్తుకుంటా అని చెప్పాడు కదా. ఇప్పుడు ఎవరైతే ఎత్తుకుంటారో, ఫస్ట్ నెల ఎవరైతే ఎత్తుకుంటారో, నెక్స్ట్ మిగతా అన్ని నెలలు అతను 5,000 తీసుకురావాలి. ఎందుకంటే 1,000 రూపాయలు వడ్డీ పడుతుంది కదా. ఎవరైతే ఎత్తుకుంటారో, ఎత్తుకున్న వాళ్ళు నెక్స్ట్ నుంచి 1,000 రూపాయలు యాడ్ చేసి తీసుకురావాలి. అంటే అందరు 4,000 తీసుకొస్తే ఎత్తుకున్న వాళ్ళు ఏం చేయాలంటే 5,000 తీసుకురావాలి. ఓకేనా? అయితే ఇప్పుడు సెకండ్ మంత్లో ఏం చేస్తారు, ఏ అనే అతను ఆల్రెడీ ఫస్ట్ మంత్లో ఎత్తుకున్నాడు కాబట్టి అతను ఒక్కడు 5,000 తీసుకొస్తాడు, మిగతా వాళ్ళందరూ 4,000 తీసుకొస్తారు. మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మిగతా వాళ్ళు 24 మంది ఉన్నారు కదా, ఆ 24 మంది 4,000 తీసుకొస్తారు. సో మొత్తం ఎంత అవుతుంది చూడండి, మొత్తం 96 5 అంటే 101,000 అవుతుంది. అంతే కదా, 100
1000 అవుతుంది. దాని నుంచి మళ్ళీ ఏం చేస్తాడు, చిట్టి నడిపే అతను కమిషన్ తీసుకుంటాడు. అతను కమిషన్ అతను మళ్ళీ 4000 తీసుకున్నట్టు అయితే మనకి ఎంత అవుతుంది అంటే 97000 అవుతుంది. సో నెక్స్ట్ టైం నుంచి ఇక నేను మళ్ళీ ఇది అంతా లెక్క అంతా చేయను. 96000 వచ్చింది ఇక్కడ, 97000 బి అనే అతను 97000 ఎత్తుకున్నాడు. ఓకేనా, బి అనే అతను 97000 ఎత్తుకున్నాడు. నెక్స్ట్ థర్డ్ మంత్, ఫోర్త్ మంత్ అలా అలా వచ్చేస్తూ ఉంటాయి కదా. నెక్స్ట్ ఒకటి నేను డైరెక్ట్గా ఫిఫ్త్ మంత్ రాస్తున్నాను. ఓకేనా, క్లియర్ కదా, ఇదైతే మీకు ఎలా వస్తుందో క్లియర్గా అర్థమైంది కదా. ఫస్ట్ మంత్, సెకండ్ మంత్లో మళ్ళీ 4000 అయితే కమిషన్ అతను తీసుకున్నాడు. అయితే మీరు అనుకుంటున్నారు కావచ్చు, ఆ చిట్టి నడిపే అతను ఎమ్మని అతన్ని మనం తీసుకున్నట్టయితే అతను ప్రతి నెల 4000 తెస్తున్నాడు, చూపిస్తున్నాడు, మళ్ళీ అతన్ని తీసుకొని పోతున్నాడు. కానీ మధ్యలో ఒక దగ్గర మాత్రం 100000 ఎత్తుకుంటాడు. అంటే చిట్టికి అతను ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు, కానీ మధ్యలో మాత్రం ఒకసారి అతను అప్రాక్సిమేట్గా 100000, ఎగ్జాక్ట్లీ అని కాకపోయినా కానీ అప్రాక్సిమేట్గా 100000 వరకు ఎత్తుకుంటున్నాడు. అతను బాగా లాభాలు పడుతున్నాడు అని మీరు అనుకుంటారు కావచ్చు. ఎవరి రిస్కులు వాళ్ళకు ఉంటాయి. ఒకవేళ ఎవరైనా మధ్యలో బిస్కెట్ చేసి నేను రాను అని చంపయ్యారు అనుకోండి, ఒక్కరు కాదు ఇద్దరు ముగ్గురు ఎంతమంది చంపయ్యా కానీ అతనికి ఫుల్ ఎఫెక్ట్ పడుతుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని అతను సాల్వ్ చేయాలంటే అతను తెలివి కావాలి కాబట్టి అతను ఖచ్చితంగా అంత తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరి రిస్క్లు అయితే వాళ్ళకు ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం ఫిఫ్త్ మంత్ దగ్గరికి వద్దాం. ఫిఫ్త్ మంత్లో ఏమవుతుంది, ఫిఫ్త్ మంత్కి వచ్చేసరికి 4 ఎత్తుకొని ఉంటారు, ఏబిసిడి అని 4 ఎత్తుకున్నారు. సో ఆ 4 ఏం చేస్తారు, ఆ 4 మనిషికి 5000 చేస్తారు, మిగతా 21 మనిషికి 4000 చేస్తారు. ఓకేనా, అప్పుడు మనకి ఎంత అవుతుంది, 5 ఫిఫ్త్ మంత్ కాబట్టి 96 అయింది, 97 అయింది, నెక్స్ట్ 98, 99, 100000 వస్తుంది నెక్స్ట్. ఓకేనా, అంటే మనకి 100000 కాబట్టి మనకు ఇది ఎవరు, ఈ అనే అతను. ఫిఫ్త్ మంత్ అంటే ఈ అనే అతనే కదా, ఈ అనే అతను మనకి 100000 ఎత్తుకుంటున్నాడు. అంటే మొత్తం యాక్చువల్గా 104000 అవుతుంది, 4000 కమిషన్ పోయినాక మిగిలింది 100000 ఈ అనే అతను ఎత్తుకుంటున్నాడు. సో మనం ఇంకా లాస్ట్కి ఒక 25% చూద్దాం. లాస్ట్ 25th మంత్లో లాస్ట్ మంత్లో ఎవరు ఎత్తుకుంటారు, వై అనే అతను ఎత్తుకుంటాడు కదా. సో వై అనే అతను ఎంత ఎత్తుకుంటాడు అంటే మనం ఇప్పుడు కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకుందాం. వై అనే అతను ఒక్కడే ఎత్తుకోవాలి, అంతకుముందు వరకు 24 ఎత్తుకున్నారు కదా. ఈ 24 ఏం చేస్తారు, ఆ లాస్ట్ 25th మంత్లో వీళ్ళందరూ మనకు 5000 తీసుకొస్తారు. అంటే 24 5000 తీసుకొస్తున్నారు, కానీ వాడు ఒక్కడే 4000 తీసుకొస్తున్నాడు. సో మొత్తం ఎంత అవుతుంది అంటే మనకి 120000 అంటే 124000 అవుతుంది. ఓకేనా, మనకి ఎంత అవుతుంది, 124000లో మళ్ళీ 4000 కమిషన్ పోతుంది. అంటే ఇంకెంత మిగిలింది, 120000 మిగిలింది కదా. 120000 అనేది ఎవరు ఎత్తుకుంటారు, లాస్ట్ వై అనే పర్సన్ మనకు 120000 ఎత్తుకుంటాడు. సో చూడగానే మనకి ఇది అర్థమైపోయి ఉంటుంది, ఏ అనే అతను 96000 ఎత్తుకుంటున్నాడు, కానీ బి అనే అతను కూడా 97000 ఎత్తుకుంటాడు, కానీ లాస్ట్కి వచ్చినట్టయితే లాస్ట్కి అయితే 100 కంటే ఎక్కువ ఎత్తుకుంటున్నారు. సో ముందు ఎత్తుకోవడం కంటే లాస్ట్ ఎత్తుకోవడం బెటర్, ఎక్కువ ఎత్తుకోవచ్చు అని చెప్పేసి మనకైతే ఒక ఆలోచన వస్తుంది. సో ఎవరెవరికి ఎంతెంత లాభం వచ్చింది లేకపోతే ఎంతెంత నష్టం వచ్చింది అనేది ఒక్కొక్క పర్సన్ బట్టి మనం చూసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఏ అనే పర్సన్ని చూసుకుందాం. ఓకేనా, అంటే ఫస్ట్ ఎత్తుకున్నాడు చూడండి, ఆ ఫస్ట్ పర్సన్ ఎత్తుకున్న 96000 అసలు అతను కట్టింది ఎంత అనేది మనం చూద్దాం. అది ఎంత కట్టిందంటే, ఫస్ట్ పర్సన్ ఏ అనే పర్సన్ ఫస్ట్ మంత్ ఒక్కసారి 4000 తెచ్చిండు, మిగతా ప్రతిసారి 5000 తెచ్చిండు. అంతే కదా, ఫస్ట్ ఒక్కసారి 4000 తెచ్చిండు, మిగతా ఎన్ని నెలలు, మిగతా 24 ఎంత తెచ్చిండు, మిగతా 24 మిగతా 24 5000 తెచ్చిండు. సో 120000 ఇది 4000, అంటే అతను కట్టింది ఎంత అంటే 124000 కట్టిండు. ఎంత కట్టిండు అతను, అతను కట్టింది 124000, అతను ఎత్తుకున్నదేమో 96000. జాగ్రత్తగా ఆలోచిస్తున్నారా, అతను కట్టింది 124000, ప్రతి నెల ఇలా కట్టుకుంటూ పోతే 124000 కట్టిండు, కానీ ఎత్తుకునేది 96000. అంటే అతను ఖచ్చితంగా మనకి లాస్లో ఉన్నాడని అదైతే ఈజీగా అర్థమవుతుంది. అంటే యాక్చువల్గా అది లాస్ కాదు, అది వడ్డీ. అతను ముందు ఎత్తుకున్నాడు కాబట్టి వడ్డీ కడుతున్నాడు. అదే ఆ 100000 బయట ఎత్తుకొని ఉంటే నెలకి 2000 వడ్డీ పడుతుంది, ఎందుకంటే బయట 2 వడ్డీ కాబట్టి. బయట ఎంత, నెలకి 100కి 2 కాబట్టి నెలకి 100000కి 2000 పడుతుంది ఈ చిట్టిలో కాబట్టి. నెలకు 100000కి 1000 మాత్రమే పడుతుంది. సో అంత కొంచెం తక్కువ పడ్డది, అదే బయట అయితే ఇంకెక్కువ పడేది. సో ఎత్తుకున్నాడు అయితే మనకి లాస్ట్ ఎత్తుకోవడానికి, ఇక చిట్టిలో లాస్ట్ ఎత్తుకోవడానికి ఫస్ట్ ఎత్తుకోవడానికి అయితే డిఫరెన్స్ చూద్దాం. ఇతను అయితే నష్టపోతున్నాడు అని చెప్పేసి మనకైతే ఒకటి అర్థమైంది. ఓకేనా, అవసరానికి తీసుకున్నా కానీ అతనికైతే ముందు ఎత్తుకున్నందుకైతే కొంచెం నష్టం జరుగుతుంది. అలాగే మనం ఇంకొక ఈ అనే పర్సన్ని చూద్దాము. ఈ అనే పర్సన్ని చూసి నెక్స్ట్ లాస్ట్ వై అనే పర్సన్ని చూద్దాం. ఈ ముగ్గురిని మనం ఎప్పటికీ చూసుకుందాం, ఎక్కడ ఎత్తుకుంటే ఎలా మంచిది అని చెప్పేసి మనం చూద్దాం. ఈ అనే పర్సన్ అయితే 100000 ఎత్తుకున్నాడు కదా, అతను కట్టింది ఎంతనో చూద్దాం. ఈ అనే పర్సన్ అంటే మనకు 1, 2, 3, 4, 5 ఫిఫ్త్ మంత్ కాబట్టి 5 అతను 4000 తెచ్చిండు, 5 అతను 4000 మాత్రమే తెచ్చిండు. మిగతా ఇంకెన్నిసార్లు, మిగతా 20. ఓకేనా, మిగతా 20 అతను ఎంత తెచ్చాడు అంటే 5000 తెచ్చాడు. సో ఇది మనకి 100000 అవుద్ది, ఇది 20000 అవుతుంది. సో 120000 అతను 120000 అనేది అతను కట్టాడు. ఇప్పుడు చూడండి ఏం చేశాడు, 120000 కట్టినాడు కానీ 100000 మాత్రమే ఎత్తుకున్నాడు.
లక్ష 20,000 కట్టిండు, లక్ష ఎత్తుకున్నాడు అంటే అతనికి 20,000 అయితే, అంటే ముందు ఇక్కడ ముందులో ఫస్ట్ హాఫ్లో ఎత్తుకున్నాడు కాబట్టి అతనికి మళ్ళీ వడ్డీ పడుతుంది. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ పర్సన్ చూద్దాం. 25th పర్సన్ ఎత్తుకున్నది ఎంత అంటే 120,000, కట్టింది ఎంత అనేది చూద్దాం. కట్టింది ఎంత అంటే లాస్ట్ వరకు అతను ప్రతిసారి 4,000 కట్టిండు, ఎత్తుకున్నది లాస్ట్ కాబట్టి లాస్ట్ వరకు ఇక మొత్తం ప్రతిసారి అతను 4,000 కట్టిండు. ఎన్ని నెలలు? 25 నెలలు. ప్రతి నెల 4,000 కట్టినందుకు అతనికి ఎంత పడింది? 100,000 మాత్రమే. అంటే అతను కట్టింది ఎంత అంటే 100,000 మాత్రమే కట్టిండు, ఎత్తుకోవడం మాత్రం 120,000 ఎత్తుకున్నాడు. సో ఇక్కడైతే మనకు ఒకటి కంక్లూజన్ వచ్చింది, 100,000 మాత్రమే కట్టిండు, 120,000 ఎత్తుకున్నాడు. అతను కానీ ఇతను చూసుకున్నట్టయితే ఇది ఈ అనే అతన్ని చూడండి. ఓకేనా? ఈ అనే అతన్ని అలాగే అంటే మన 5th మంత్ 25th ఈని వైని వాళ్ళు వీళ్ళిద్దరికి మనం ఫోటో పెడతాం చూడండి. ఇతను 100,000 ఎత్తుకున్నాడు కానీ 120,000 కట్టిండు. ఇతను ఏం చేసిండు? 120,000 ఎత్తుకున్నాడు, 100,000 మాత్రమే కట్టిండు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే ఈ మధ్యలో దానికంటే ఫస్ట్ ఎత్తుకుంటే మనకు నష్టం జరుగుతుంది, అలాగే నెక్స్ట్ సెకండ్ హాఫ్లో అంటే ఇంటర్వెల్ వేసుకుంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ అంటే కరెక్ట్గా ఎం అని నేను చెప్పట్లేదు, మధ్యలో ఏది ఉందో ఆల్ఫాబెట్స్ లెక్క పెట్టుకోండి, మధ్యలో ఏది ఉంటుందో దానికి ముందు ఎత్తుకుంటేనైతే కొంచెం నష్టం వస్తుంది, నెక్స్ట్ ఎత్తుకుంటే లాభం వస్తుంది అని చెప్పేసి మనం అనుకుంటాం. యాక్చువల్గా అది లాభం నష్టం కాదు, అది వడ్డీ. ఓకేనా? వడ్డీ అట్లా పడుతుంది, ముందు ఎత్తుకున్నాం కాబట్టి వడ్డీ పడుతుంది. ఆ వడ్డీ ఎందుకంటే లాస్ట్ వాళ్ళకి మనం ఇస్తున్నామంటారు, అంటే మనం ముందు నుంచి ఆ వడ్డీని లాస్ట్ వాళ్ళకి ఇస్తున్నాం. అయితే కొంచెం తెలివి కనుక బాగా ఉన్నట్టయితే ఈ ముందు ఎత్తుకున్నా కానీ వీళ్ళు లాస్ట్ ఎత్తుకున్న వాళ్ళకంటే ఎక్కువ మనం తీసుకురావచ్చు, ఎక్కువ డబ్బులను సంపాదించవచ్చు. ఎలా అనేది ఆ ట్రిక్ నేను చెప్తాను చూడండి. అంటే ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే నష్టంని లాభంగా మార్చుకోవడం ఎలా. ఇప్పుడు ఈ అనే పర్సన్ని చూసుకున్నాం. ఈ అనే పర్సన్ ఏం చేశాడు? 100,000 మాత్రమే ఎత్తుకున్నాడు కదా. సో ఓకే, ఇది చెప్పడం కంటే ముందు నేను మీకు ఒకటి చెప్తాను. చిట్టి నడిపే అతను, ఫర్ ఎగ్జాంపుల్ ఎం అనే అతను చిట్టి నడుపుతున్నాడు అనుకుంటే అతను ప్రతి నెల 4,000 తీసుకొస్తున్నాడు, తీసుకుపోతున్నాడు కదా. ప్రతి నెల ఇప్పుడు ఇవ్వట్లేదు కానీ మధ్యలో ఒకసారి ఎత్తుకుంటున్నాడు, అంటే మొత్తానికి అతను 100,000 లాభంలో పడుతున్నాడు. అంత రిస్కులు చేసి 100,000 లాభంలో పడుతున్నాడు కదా. సో మనం ఏం చేస్తామంటే ఎప్పుడైనా చిట్టి నడిపే అతన్ని ఫస్ట్ ఎత్తుకోమని చెప్తాం. ఓకేనా? మనం చెప్పకుండా ఆయననే అది ఖచ్చితంగా చేస్తాడు. చిట్టి ఎత్తుకునే చిట్టి నడిపేట ఆయన ఖచ్చితంగా ఫస్ట్ ఎత్తుకుంటాడు, మిగతా మెంబర్స్ అందరూ నెక్స్ట్ ఎత్తుకుంటారు. ఓకేనా? అయితే ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ గురించి చూస్తున్నాం కదా. ఈ అనే అతను 100,000 ఎత్తుకున్నాడు, అలాగే 120,000 కట్టిండు. అంటే ఇతను వడ్డీ 20,000 కట్టినట్టు ఇక్కడ మనకు నష్టంలాగా రాసుకుందాం. ఓకేనా? నష్టం ఎంత అంటే 20,000, ఆ నష్టమే మనకు వడ్డీ. అతను వడ్డీ అయితే అతను మనకు వడ్డీ అయితే చిట్టిలో 20,000 కట్టిండు. అయితే ఇతను తెలివైన అతను ఏం చేశారంటే, ఇతను బాగా తెలివి, అయితే ఇతను లాభం పడ్డాడు కదా, దీన్ని కూడా ఇక్కడ మనం రాసుకుందాం. లాభం ఎంత? 20,000 ఇతనికి లాభం వచ్చింది, 20,000 అనేది ఇతనికి లాభం వచ్చింది, 20,000 అనేది ఇతనికి నష్టం వచ్చింది. అయితే ఈ 100,000 రూపాయలు ఏం చేశాడంటే బాగా తెలివితోనే, అతనికి బాగా బ్యాక్గ్రౌండ్ ఉంది, సో బయట మనకి అప్పు ఇవ్వడం కోసం బయటనైతే 2 రూపాయలు వడ్డీ నడుస్తుంది. చిట్టీలో అయితే 1 రూపాయి కదా, సో బయటనైతే నెలకి 100కి 2 రూపాయల వడ్డీ కాబట్టి ఆ 2 రూపాయల వడ్డీతోని ఇతను బయట ఇచ్చేశాడు, 100,000 రూపాయలు ఎవరికైనా అప్పుగా ఇచ్చేశాడు. ఓకేనా? అప్పుగా ఇస్తే అతనికి ఎంత వస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. 100,000 రూపాయలు ఇచ్చాడు కదా. ఓకేనా? ఏం చేశాడు ఇక్కడ, ఇది అయిపోయింది. ఈ అనే అతని గురించి చూద్దాం. మనకి ఇతను 100,000 అనేది బయట ఇచ్చాడు అంతే కదా. ఎంత ఇచ్చాడు అంటే 100,000 అనేది బయట అప్పుగా ఇచ్చాడు. అయితే మనకి 100,000కి నెలకైతే 1,000 రూపాయలు ఇక్కడ పడుతుంది, బయట అయితే ఎంత పడుతుంది? నెలకి 2,000 పడుతుంది. నెలకి ఎంత పడుతుంది? 2,000. అట్లా ఎన్ని నెలలు చెప్పండి, నెలకు 2,000 చొప్పున ఎన్ని నెలలు? ఇది 5th మంత్ కాబట్టి 5th మంత్లో తీసుకున్నాడంటే అతను 21 నెలలు, అంటే 5th, 6th, 7th అలా మొత్తము 21 నెలలు అతను బయటనే ఉంచుతాడు అనమాట. బయట అతను 21 నెలలు అతను అప్పుగా ఇచ్చాడు, ఒక నెలకు 2,000. అట్లా 21 నెలలు ఇచ్చాడు కాబట్టి అతనికి ఎంత వస్తుంది? 42,000 వస్తుంది చివరిలో, అంతే కదా. అంటే ఈ 100,000 రూపాయలతో పాటు పైన వడ్డీ బయట అయితే 42,000 పడుతుంది. సో ఈ 42,000లో ఇక చిట్టి దగ్గరకు వచ్చినట్టయితే ఆల్రెడీ చిట్టిలో అతను ఎత్తుకున్నాడు కాబట్టి ఎక్స్ట్రా 20,000 ఇతనికి నష్టం పడ్డది కదా. సో ఆ 20,000ను కూడా తీసేసినట్టయితే, అంటే దీనిలోంచి ఒక 20,000 తీసేసినట్టయితే ఇంకా 22,000 అతనికి లాభమే. ఆలోచిస్తున్నారా? ఓవరాల్గా ఈ అనే పర్సన్ 5th మంత్లో ఎత్తుకున్న పర్సన్ తీసుకున్నట్టయితే ఇంకా 22,000 అతనికి లాభమే ఉంది. లాస్ట్ పర్సన్ తీసుకోండి, ఆయన బయట ఎత్తుకున్నంత రిస్క్లు ఏం చేయలే, నార్మల్గానే వచ్చాడు, లాస్ట్కి వచ్చేసరికి 20,000 లాభం వచ్చింది. ఇప్పుడు చూసారా, లాస్ట్ పర్సన్ కంటే మీరే ఇంకా లాభంలో ఉన్నారు. ఎప్పుడు? బయట మీరు చిట్టిని అంటే బయట మీరు అప్పిచ్చి కరెక్ట్గా వసూలు చేసుకోగలిగితే మీరే బాగా సంపాదించగలుగుతారు అనమాట. ఓకేనా? అయితే మీరు ఎప్పుడైనా బయట ఇచ్చుకోగలుగుతా, నేను బయట ఇచ్చుకొని తిప్పుకోగలుగుతా అని మీకు ఓకే చేయగలుగుతా అనుకుంటే మాత్రం ఈ అప్పుడు కానీ ఈ ఎఫ్ ఈ మధ్యలో, ఓకేనా,
ఈ ఎఫ్ నుంచి మధ్యలో ఇక్కడ ఇలా ఈ మధ్యలో ఏదైతే నెంబర్ ఉంటుందో అక్కడ వరకు అంటే ఎల్ అనుకుంటున్నా ఎల్లో ఏమో కావచ్చు ఓకేనా. వీటిలలో కనుక మీరు ఎత్తుకొని బయట అప్పుకి ఇచ్చుకున్నారనుకోండి లాస్ట్ ఎతను కంటే ఎక్కువనే సంపాదించవచ్చు. ఒకవేళ నేను బయట అప్పుకి ఇచ్చుకోలేను అని అనుకుంటే మాత్రం ఈ సెకండ్ హాఫ్లో ఎత్తుకోండి ఓకేనా. ఫస్ట్ ఎత్తుకోకండి, అలాంటప్పుడు ఏం చేయాలంటే సెకండ్ హాఫ్లో ఎత్తుకోవాలి. ఈ ఫస్ట్లో ఎత్తుకునే వాళ్ళు ఎట్లా అంటే మాకు కంపల్సరీగా అవసరం ఉంది, మాకే అవసరం ఉంది, చాలా కష్ట పరిస్థితులలో ఉన్నాను అనుకున్నప్పుడు ఫస్ట్ ఎత్తుకుంటారు వాళ్ళు ఓకేనా. ఇలాంటి మరెన్నో ట్రిక్స్ అయితే మీకు తెలియడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.